ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శారదా స్వరూప రాజశ్యామలాదేవి నమః. యంత్రమంతటా విస్తరించున్న శక్తి సారమే బిందువు. ఆధ్యాత్మిక శక్తి యంత్రానికి మాత్రమే పరితం కాకుండా యంత్రమున కావాలన్న సాధకుని వద్దకు అంతకు మించి కూడా విస్తరించి మార్పు చెందుతూ అనేక రెట్లు పెరుగుతూ విలీనం చేయను అదే బిందువు. ఆ విధముగా బాహ్యాంతరములకు సంబంధించిన ఒక విధమైన విశ్వతత్వపు ప్రక్రియ. కొలతలు అతీతముగా స్వేచ్ఛను ప్రతిబింబించే ప్రతీక బిందువు. కాబట్టి మండలము లేక యంత్రము కేవలం పటం మాత్రమే కాదు, విశ్వతత్వ చిత్రం. ఇది సాధకుని శక్తిని ఉత్తేజపరిచి బాహ్యాంతరములందు మార్గం నిర్దేశిస్తుంది. జగన్మాత విశ్వశ్రీ చక్రానికి అధిదేవత. అక్కడి నుండి అన్ని యంత్రాలు ఆవిర్భవించాయి. సర్వ యంత్రములకు మూలాధారమైన శ్రీచక్రాన్ని ఆత్మగా శివాశివమయ రూపంగా కలిగి ఉంటుంది. అందుకే ఆమె సర్వయంత్ర స్వరూపిణి. సర్వతంత్రాత్మికే శ్రీ విద్య నిరూపింపబడేది తంత్రం. ఇవి చతుషష్టి తంత్రాలు, మొత్తం 64. తంత్రం అనగా దేవతాగుణాన్ని, స్వరూపాన్ని, మంత్రాన్ని, యంత్రాన్ని, పూజనము, స్తోత్రము, కవచము, నామము మొదలైనవి వివరింపబడుట తంత్రం. సంకల్పం మొదలు సంపూర్తి పర్యంతం ఆచరణ చేయు క్రియా విధానాలకు తంత్రం అని పేరు. ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క ఆచరణ విధానాలు ఉంటాయి. ఇవన్నీ కలిస్తే భారతీయ వేదం అది మహామంత్రం, మహాతంత్రం. ఈ తంత్రాలలో వైదికము, శైవము, వైష్ణము, వామము, దక్షిణము, కౌలము, సిద్ధాంతము అను ఆచార భేదాలు ఉన్నాయి. అమ్మ సర్వతంత్రాలు తన స్వరూపం గలది. తంత్రం అంటే ఉపాసనా విధానం. తన్యతే విస్తార్యతే జ్ఞానం తంత్రం. జ్ఞాన విస్తారకాన్ని తంత్రం అంటారు. త్రాణ కలిగించేది తంత్రం. సాత్విక రాజసిక తామసిక తంత్రాలు అనేకం. యజంతే సాత్విక దేవాన్ యక్ష రాక్షసాంస రాజసాహ ప్రేతభూతగణాంశేన యజంతే తామసాజ. సాత్వికులు వేదప్త విద్యలను, రాజసులు యక్ష రాక్షసాది విద్యలను, తామసులు భూత ప్రేత పిశాదులను పూజిస్తారు. వీనిలో సాత్వికాలు తంత్రాలు, రాజసాలు, యామళాలు, తామసాలు, డామరాలు, ఇలా తంత్రాలు బహువిధాలు. ఈ తంత్రాలు శుభగమాలు 5, మిశ్రతంత్రాలు 8, కౌలవామాచారాలు 64. ఈ అన్ని రకాల తంత్రాలు అమ్మయే. తంత్రాలు భేదమే కానీ అన్నీ అమ్మ స్వరూపాలే. అమ్మ ఆరాధకాలే. త్వయ్యేవ నిపత్యంతేతే శ్రోతస్వి శ్రోతస్విన్యోర్నవే తథా. అన్ని ఆగమాలు వాంఛ సిద్ధికరాలు బహువిధాలు. నదులు సముద్రంలో కలిసినట్లు అన్నీ యంత్రతంత్ర మంత్రాలు పరాశక్తికి లేక పరమాత్మకి చెందుతాయి. సర్వమంత్రాత్మికే జగన్మాత సర్వమంత్రములకు అధిదేవత మరియు సర్వమంత్రములకు ఆత్మస్వరూపిణి అయి విరాజిల్లుతోంది. ఈ విషయాన్ని కొంత పరిశీలిద్దాం. కారణం సర్వలకు మంత్రమే ఆధారం. మనసును ప్రక్షాళనం చేసి నైర్మల్యం కలిగించే ముఖ్య పరికరాలు మంత్రాలు. జన్మ గత వాసనలతో మనల్ని కట్టిపడవేసి అచేతనా సుప్త చేతంలో ఆలోచనల కోరికలను ఛేదించడానికి మంత్రం సహాయపడుతుంది. మంత్రం మన మనసు పొరల్లో దాగి ఉన్న పలు రకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది. సక్రమంగా మనస్సాక్షిగా ధ్యానం చేయబడిన మంత్రాలు సత్ఫలితాలను ఇస్తాయి. మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తాయి. ఉదాహరణకు హుంకారం మనలోని భయాన్ని పారదోలుతుంది. రంకారం మనకు శాంతిని కలగజేస్తుంది. ఈ విధంగా మంత్రంలో మకారం అంటే మననం, మననం అంటే పదే పదే ఉచ్చరించడం, త్రంకారం అంటే త్రాణం, త్రాణం అంటే రక్షించేదని అర్థం. కాబట్టి మంత్రం అంటే ఏకాగ్ర చిత్తంతో పదే పదే ఉచ్చరించే వాణిని రక్షించేదని అర్థం. మననం చేయి వాణ్ణి రక్షించేదే మంత్రం అని అర్థం. మరియు మంత్రం అనేది నిర్గుణ బ్రహ్మస్వరూపం. ఒక బీజం అంటే విత్తనం పెద్ద చెట్టుగా వృద్ధి చెందినట్లు నిర్గుణ బ్రహ్మమే మంత్రంగా సూచింపబడుతుంది. మంత్ర వివరణపై అనేక నిర్వచనాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తన హృదయం నుండి అవగతమయ్యే శక్తే మంత్రమని, దేవతాదిష్టమైన ఒకనొక అక్షరచనే విశేషమే మంత్రమని, దేవతాస్వరూపమే మంత్రమని, సాధనకు కార్యసిద్ధికి ప్రత్యేక ఫలితాలకు ప్రకృతి శాస్త్రాలను అనుసరించి వివిధ ప్రక్రియలు అభ్యాసమూలమైన సిద్ధిత్వాన్ని కలిగించేదే మంత్రమని, కొన్ని అక్షరాల ప్రత్యేక ఉచ్చారణే మంత్రమని, ఒక శబ్దాన్ని యాంత్రికంగా పారవస్యం కలిగేంత వరకు పురస్సరణ చేయడమే మంత్రమని అంటారు.
శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః సర్వం శ్రీ శారదా స్వరూప శ్రీ రాజశ్యామలా దివ్య చరణారవిందార్పణమస్తు హరి ఓం తత్సవ శివాయ.